ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లను అడ్డుకోవడం హేయమైన చర్య అని తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు దండముడి చౌదరి మండిపడ్డారు. కృష్ణా జిల్లా స్థానిక ఉయ్యూరు సెంటర్ 4 రోడ్ల కూడలిలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు దండముడి చౌదరి మాట్లాడుతూ ఆకలి తీర్చి అన్న క్యాంటీన్లను మూయించడం దుర్మార్గమని మండిపడ్డారు. కుప్పంలో వైసీపీ రౌడీ మూకల దాడిని ఖండిస్తున్నామన్నారు. అన్న క్యాంటీన్లను ధ్వంసం చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మని తగలబెట్టి ఇవాళ ఈ ఉయ్యూరు సెంటర్ నుంచి ఒకటే చెప్పదలుచుకున్నావు, ఈ ఒక్క కార్యక్రమం కనుక నువ్వు చేస్తే చాలా గట్టిగా తీవ్రంగా చెప్పదలుచుకున్నావు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, వైఎస్ఆర్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులను కానీ, శాసనమండలి సభ్యులను కానీ, ఎంపీలు కానీ రోడ్డు మీద తిరగనివ్వమని చెప్పి తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నావు. నాయకత్వం